సుమన్ బ్రో, ట్రూత్ అడర్, ట్రూత్ అడర్, ట్రూత్ బ్రో, ట్రూత్. టెన్త్ క్లాస్ లో ఎంతో మందిని ముద్దు పెట్టుకున్నా అమ్మాయిల్ని. కిస్ ఎంత మందికి పెట్టినావు టెన్త్ వద్దు ఇప్పటి వరకు? బయట అయితే తెలియని అమ్మాయిని నువ్వు పరిచయం చేసుకుని ఇంటి ముందు పెట్టింటా బ్రో ఒక ఐదు ఎవరికి పెట్ట ఆటగాళ్ళు, ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఆ ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే చదువుకోండి రా బాబు ఫస్ట్. తిప్పు ఇంకోసారి తీసుకోమంటే నేను తీసుకుంటాను కానీ బా. ట్రూత్ బా, ఈసారి ట్రూత్. ఇంత ముందు డేర్ కదా, ఇప్పుడు ట్రూత్. టెన్త్ లో నీకేమైనా లవ్ ఉన్నిందా? అంత టెన్త్ కాడికేనా? ఈజీ క్వశ్చన్. ఓ యస్ ఉన్నింది. సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఒక అమ్మాయి ఉండింది అంతే. ఆడగా తప్పించుకోలేకపోయా. వసీం ట్రూత్ లేరా? ట్రూత్, ట్రూత్. స్కూల్ పిల్లలు ట్రూత్ అంటే నేను చెప్పి నేను అడుగుతా. కొంచెం కొత్తగా ఉండాలి. మీ మమ్మీకి తెలియకుండా నువ్వు చేసిన పనులేంటి? అంటే అది అది అంటే చెప్పలేదు. తప్పు పనులు ఏం చేయలేదు నా. వద్దు సినిమాకు పోవడము, స్కూల్ కొట్టి స్కూల్ బంక్ కొట్టలేదు. అంటే స్కూల్ బంక్ కొడితే మెసేజ్ వచ్చేసింది ఇంట్లో ఇంటికి. ఇంతవరకు మీ అమ్మకి తెలియకుండా ఏమీ చేయలే. అంటే చిన్నదైనా మా ఫ్రెండ్ బర్త్డే రోజు చంద్రగిరి పోయినాం తెలియకుండా. అంటే చూడండి చంద్రగిరి పోయినాడు అంటే ఫోటోలో ఫోటో తీసుకోవడానికి. నాకు మాత్రం నచ్చలే. సుమంత్ అనకి రావాలి ఎందుకంటే బాగా చెప్తున్నాడు కాబట్టి. ఆటగాడివే ట్రూత్. ట్రూత్. సో ఒక రోజంతా నువ్వు ఇన్విజిబుల్ కనబడకుండా పోతే నువ్వు చేసే ఫస్ట్ పని ఏంటి? ఎక్కడికి వెళ్దాం? సర్లే నువ్వు నువ్వు అడుగుతున్నా కాబట్టి జస్ట్ ఫన్నీగా అయితే గర్ల్స్ హాస్టల్కి పోదాం అనుకుంటున్నా బ్రో. అదే మ్యాడిసన్ మామ ఒకసారి చూద్దాం వాళ్ళ రియాలిటీ ఎలాగుంటుందని చూద్దాం. ఓకే ఓకే. ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరిగిపోతారు అంతే. సాయి కన్నా పోదాం కానీ నువ్వే బ్రతిపో. ఓకే నువ్వే కానీ అది నాకు రాలే సంతోషం. నాకైతే నేను కూర్చోను కదా కూర్చోతాడ. డేర్ చెప్పినావు కదా సాయి, ఇప్పుడు కళ్ళు మూస్తా వాళ్ళిద్దరు కొడతారు. కొట్టింది ఆయన ఆయన అని గెస్ చేయాలి నువ్వు. రెడీ సుమన్? సుమన్ కొట్టినా కొట్టినా సుమన్ అన్న కొట్టినా కొట్టినా. ఇప్పుడు కొట్టింది ఎవరు? తప్పు తప్ప అయితే ఇంకోసారి ఆడుతూనే ఉంటారు కరెక్ట్ చెప్పేంత. అంతా వసీం 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 అదే ఒకటే చెప్తే. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలిసిలేరా పడింది మూడు దెబ్బలు అయితే పడింది సాయికి. దీని తర్వాత సెకండ్ పార్ట్ కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి ఏమేమి డేర్స్ చేయాలో, ట్రూత్స్ ఏం అడగాలి డేర్స్ ఏం అడగాలో కూడా మీరే చెప్పండి. పార్ట్ టూ చేస్తాం. సాయినే మళ్ళీ వచ్చాడు. సరే చెప్తా లేదా నిజాలు చెప్పాలి కదా.
ఏంటి బాబు అన్న ఇంకోసారి సరే యూట్యూబా లేదంటే నువ్వు చేసే జాబా లావణ్య ఫ్రేమ్స్ పేరెందుకు నమ్మాలి పర్లేదులే పర్లేదులే యూట్యూబా అంటే నేననే కాదులే పెద్ద యూట్యూబో చిన్న యూట్యూబో యూట్యూబా లేదంటే పనిచేసే జాబా అంటే ఏది సరే యూట్యూబే యూట్యూబే సో యూట్యూబా లేదంటే చేసే జాబా అని అడిగితే యూట్యూబే అన్నాడు లావణ్య ఫ్రెండ్స్ నుంచి ఎవరన్నా చూస్తే రెండు చేస్తున్నా కదా నా రెండు చేస్తున్నా రెండు ఇష్టం రెండిట్లో ఒకటే అంటే యూట్యూబే ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఎందుకంటే దీంతోనే సక్సెస్ ఉంటుంది కదా మంచి విషయం సార్ ఊరికే హండ్రెడ్ కే వస్తే నెక్స్ట్ ఏం చేద్దాం సో 100K ప్లాన్ నేను అనుకుంటున్నా 100K వచ్చిందంటే ఖచ్చితంగా ఒక 100 మందికి ఫుడ్ అయితే పెడదాం అనుకుంటున్నా అది నా సైడ్ నుంచి అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబర్స్కి గివ్అవే పెడదామని అనుకుంటున్నాను ఏమని ఇంకా అనుకోవాలి ఏమి ఇద్దాం అనేసి బట్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక గివ్అవే ఉంటుంది ఒక బెస్ట్ ఇదే ఉంటుంది సో 100K కదా సో గాయ్స్ మన శివ బ్రో అయితే 100K వస్తే గివ్అవే కాదు ముందు 100 మెంబర్స్కి ఫుడ్ పెడతాడు సో గ్రేట్ సాయి ఓకే కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారని వీడియోస్ చూడట్లేదు నా అదొకటే బాధగా ఉంది చూడండి ఎంత 73-75K ఉంది 75K అబో ఉంది కానీ వ్యూస్ మాత్రం డౌన్ ఉంది చూస్తే ఏమవుతుంది చెప్పండి నేను నెట్ ఆన్ అయిపోతుందా నాకు మెసేజ్ చేయండి నేను రీఛార్జ్ చేస్తా చూడండి ఎందుకు సో మీరు ఓన్లీ సబ్స్క్రైబ్ కాకుండా ఎప్పుడు ఒకసారి వచ్చి చూస్తానండి యూట్యూబ్లో మా వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మంచి మంచి కంటెంట్ ఉన్నాయి వీడియోస్ కూడా బాగున్నాయి ఫన్నీ మీరు కామెంట్ పెట్టండి పక్క వీళ్ళైతే 99% ఏం బ్రో మనం ఆ డేర్స్ మేము ఖచ్చితంగా చేస్తాం ఆల్రెడీ మీకు చెప్పున్నాం కదా మీరు పెట్టే డేర్స్ని మేము చేస్తామని మీరు మెన్షన్ చేయండి శివ బ్రో ఇది చేయాలి సాయి బ్రో ఇది చేయాలి సుమన్ బ్రో ఇది చేయాలి వసీమ్ ఇది చేయాలని మీరు మెన్షన్ చేయండి ఖచ్చితంగా మేము ఆ డేర్ని మీకు చేసి 99.9% దాన్ని మ్యాక్సిమం ట్రై చేసి మీకు అది డేర్స్ ఎపిసోడ్స్గా ఇస్తామన్నమాట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు ఫ్రాంక్ టాక్స్ సార్ మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2 పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్ అందుకే పార్ట్ 2 తీస్తున్నాను ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట